ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్కు దేశాన్ని నడపడం కష్టంగా మారింది. దీంతో దినదినగండంగా బ్రతుకుతున్నారు అక్కడి ప్రజలు. దీనికి తోడు రాజకీయ సమస్యలతో పేకల్లోతు కష్టాల్లో ఉన్న దయాది దేశం పాకిస్తాన్లో ప్రజలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలకు అధిక కరెంటు బిల్లులే కారణమని తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో మొదలైన నిరసనలు నెమ్మదిగా ఆ దేశం మొత్తం వ్యాపించాయి. ఆగస్టు 3న అధికంగా వస్తున్న కరెంటు బిల్లులను తగ్గించాలని పీఓకేలో పాకిస్తానీలు నిరసనకు దిగారు. దీంతో ఆ నిరసనలు 15 రోజుల వ్యవధిలోనే దేశం మొత్తం వ్యాపించాయి. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో తీవ్ర ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఈ కరెంటు బిల్లుల భారం మొయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించేది లేదని పెద్ద ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ విద్యుత్ బిల్లులను తగలబెడుతున్నారు. ఇక పీఓకే ప్రాంతంలోని మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా బిల్లులు చెల్లించవద్దని పిలుపునిచ్చారు. అంతేకాదు పాక్ ప్రజలు సోషల్ మీడియాలో తమ విద్యుత్ బిల్లులను షేర్ చేస్తున్నారు. భారతదేశంలో విద్యుత్ ఛార్జీలతో పోల్చి చూస్తున్నారు. పాకిస్తాన్లో సగటున ఒక వ్యక్తి 300 యూనిట్లకు 12,000 పాకిస్తాన్ రూపాయలను చెల్లిస్తున్నాడు. ఇదే భారత ప్రజలు కేవలం 1,300 మాత్రమే చెల్లిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు. 5,000 కరెంటు బిల్లుపై పన్నులు పాకిస్తాన్లో 1,800 కాగా భారత్లో ఇది 700 అని అక్కడి ప్రజలు పోస్టులు పెడుతున్నారు. ఆగస్టు 3న ప్రారంభమైన ఈ నిరసనలు పాక్ వ్యాప్తంగా పీఓకే నుంచి ఖైబర్ పంక్తువా ప్రాంతం వరకు వ్యాపించాయి. నెలసరి ఆదాయంలో 20 నుంచి 50% వరకు విద్యుత్ బిల్లులకే పోతుందని ప్రజలు వాపోతున్నారు. కరాచీ, గుజ్రాన్వాలా, నరోవర్, అటాక్, సర్గోదా, హరిపూర్ వంటి నగరాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. నిరసనలు తీవ్రం కావడంతో పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి 48 గంటల్లో పరిష్కార మార్గాన్ని కనుగొనాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇక పాకిస్తాన్ వార్షిక ద్రవ్యోల్బణం మేలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 37.97% చేరుకుంది. ఆ దేశంలోని లక్షలాది మంది స్కిల్ఫుల్ యువత దేశాన్ని వదిలి వెళ్తోంది. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు దేశాన్ని వదిలి వెళ్తున్నారు.